హాయ్ ఎవ్రీవన్, నా పేరు గీతా జ్యోత్స్న. ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టాపిక్ గురించి ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అది మర్యాదపూర్వకంగా ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని. ఓకే, మనం తెలుగులో అయితే పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడతాం, మీరు అని అంటాం, చిన్నవాళ్ళని మన ఫ్రెండ్స్ని నువ్వు అంటాం కదా. మరి ఇంగ్లీష్లో ఏమనాలి? ఇంగ్లీష్లో పెద్ద అయినా చిన్న అయినా యూ అనే అంటాం. మరి మర్యాదగా మాట్లాడుతున్నట్టు ఎట్లా తెలుస్తుంది? ఎలా అంటే, ఇంగ్లీష్లో కొన్ని ఖచ్చితమైన పదాలు ఉన్నాయి, పొలైట్ వర్డ్స్ అంటారు, అంటే మర్యాద పదాలు అన్నమాట. మనం మర్యాదగా మాట్లాడాలనుకున్నప్పుడు, గౌరవించిన మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అవి మాట్లాడాలి, అవి వాడాలి. అలా యూజ్ చేసి మనం మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకి మీరు చాలా మర్యాదగా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. సరేనా, అవి ఏంటో, ఆ సందర్భాల్లో మనం ఎలా మాట్లాడాలో అనేది ఈ క్లాస్లో చూద్దాం. ఓకే, ప్లీజ్ ఆర్ కైండ్లీ, ఈ ప్లీజ్ అనే పదం చాలామంది మనం వాడుతూనే ఉంటాం కదా, అంటే దయచేసి. ప్లీజ్ ఆర్ కైండ్లీ అన్న ఒకటే అర్థం, దయచేసి. థ్యాంక్స్ అంటే ధన్యవాదాలు. సారీ, ఎక్స్క్యూజ్ మీ, పార్డన్, వీటి అన్నిటికీ అర్థం ఒకటేనండి, క్షమించండి అని. కానీ ఒక్కొక్క పదం కొన్ని కొన్ని సందర్భాలు బట్టి వాడతాం. సారీ, ఎక్స్క్యూజ్ మీ, పార్డన్, ఈ అన్నిటికీ అర్థం క్షమించండి అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు వాడతాం. ఓకే, అంటే సారీ అనేది కొన్ని సందర్భాల్లో వాడితే, ఎక్స్క్యూజ్ మీ అనేది కొన్ని సందర్భాల్లో వాడితే, అలా వాడతాం. అవి ఎలా అనేది మనం సందర్భాలు, సిచ్యువేషన్స్ గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ దెన్ వెల్కమ్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే స్వాగతం. బట్ మనం తెలుగులో ఇది కొన్నిసార్లు స్వాగతం అండి అట్లా అంటాం, చాలా రేర్గా ఉపయోగిస్తాం. కానీ ఇంగ్లీష్లో బాగా ఇలాంటి పొలైట్ వర్డ్స్లో మాట్లాడతాం. రైట్, నెక్స్ట్ ఇట్స్ మై ప్లెజర్, అది నా సంతోషం కొద్దీ చేశాను అని. ఇట్స్ ఆల్ రైట్, మెన్షన్ నాట్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇట్స్ ఆల్ రైట్ అన్నా, మెన్షన్ నాట్ అన్నా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఈ అన్నిటికీ అర్థాలు ఒకటే, అది పర్వాలేదు, అది ఓకే, దాన్ని పెద్ద పట్టించుకోకండి అని. ఓకే, ఫస్ట్ ఇవి ఏ సందర్భాల్లో మాట్లాడదామో చూద్దాం. సో వీటి గురించి అయితే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాలనుకున్నప్పుడు మనం ప్లీజ్, దయచేసి అని అంటాం. థ్యాంక్స్, ఎవరైనా మీకు సహాయం చేసినప్పుడు మీరేం చెప్పాలి? థ్యాంక్స్, ఇది కూడా ఆల్మోస్ట్ అందరం వాడతాం కదా. సరే, మీకు థ్యాంక్స్ చెప్పారండి ఎవరో, మీరు కామ్గా ఊరుకుంటే అవతల వ్యక్తి ఏమనుకుంటారు, ఏంటి నేను థ్యాంక్స్ చెప్పినా అలా మౌనంగా ఉన్నారు, కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు అని అనుకుంటారు. అలా అనుకోకూడదు కదా మనల్ని ఎవరు. కాబట్టి మనకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తే మనం ఇమ్మీడియట్గా ఏదో ఒక సమాధానం చెప్పాలి. లైక్ వెల్కమ్, ఇట్స్ ఆల్ రైట్, మెన్షన్ నాట్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అంటే అదే ఇందాక మీకు చెప్పాను కదా, వెల్కమ్ అనేది స్వాగతం అని అర్థం వస్తుంది. బట్ ఎగ్జాక్ట్లీ ఇది థ్యాంక్స్ అన్నప్పుడు చాలామంది వెల్కమ్ అని యూస్ చేస్తాం. ఓకే, అండ్ ఇట్స్ ఆల్ రైట్, అది ఓకే, మెన్షన్ నాట్, అది పెద్దగా పట్టించుకోకండి. ఇట్స్ ఓకే, అదేం పెద్ద ఇబ్బంది కాదు నాకు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇలా ఏదో ఒక పదాన్ని మీరు రిటర్న్ రిప్లై ఇవ్వాలి, అప్పుడే చాలా పొలైట్గా ఉంటుంది కాన్వర్జేషన్. రైట్, అండ్ ఇట్స్ మై ప్లెజర్ వదిలేసాను ఏంటి అని అనుకుంటున్నారా? ఇట్స్ మై ప్లెజర్ అనేది నా సంతోషం కోసం చేశాను అండ్ దాని ఎగ్జాక్ట్ మీనింగ్. రైట్, అయితే ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారండి, మేబీ విమెన్ అనుకుందాం, ఒక అమ్మాయి ట్రైన్లో ట్రావెల్ చేస్తుంది, ట్రావెల్ చేస్తూ మిమ్మల్ని బ్యాగ్ పైనుంచి తీసి ఇవ్వమంది పాపం, తను తీసుకోలేక. మీరు తీసి ఇచ్చినప్పుడు తను థ్యాంక్స్, థ్యాంక్ యూ అని అంటుంది కదా. మీరు ఇన్ టర్న్ తనకి ఇట్స్ మై ప్లెజర్ అన్నారనుకోండి, బాగోదు. ఈవెన్ దో ఇట్స్ మై, అలాంటి సందర్భాల్లో మనం ఇట్స్ మై ప్లెజర్, అది నా సంతోషం కోసం చేసాం అన్నట్లు అనకూడదు. అయితే ఇట్స్ మై ప్లెజర్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అకేషన్కి వెళ్ళారు, ఆ అకేషన్లో ఆ పర్సన్స్ ఎవరైతే మిమ్మల్ని పిలిచారో మిమ్మల్ని చూడంగానే చాలా హ్యాపీ అయ్యి, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ, మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారనుకోండి, ఇట్స్ మై ప్లెజర్ అని. అప్పుడంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది కాన్వర్జేషన్, అంటే ఇది నా సంతోషం కొద్దీ నేను వచ్చాను అని. ఓకే, అర్థమైంది కదా. సో అలాంటి ఒక సిచ్యువేషన్స్లోనే ఇట్స్ మై ప్లెజర్ అని వాడండి. మిగతా ఏదైనా చిన్న చిన్న హెల్ప్స్ మీరు వేరే వాళ్ళకి చేసినప్పుడు, మీకు ధన్యవాదాలు, థ్యాంక్స్ అని చెప్పినప్పుడు మీరు ఎక్కువగా యూజ్ చేయాల్సిన వర్డ్స్ వెల్కమ్, ఇట్స్ ఆల్ రైట్, మెన్షన్ నాట్, రైట్, ఇలా మీరు వాడచ్చు. ఓకే,
సరే, ఇప్పుడు పొలైట్ వర్డ్స్ గురించి చూసాం, ఏ సందర్భాల్లో మనం వాడతామని చూసాం. ఇప్పుడు సిచ్యువేషన్స్ చూద్దాం. అంటే చాలా వరకు అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను మాట్లాడే సిచ్యువేషన్స్ ఎదురయ్యే ఉంటారు. సో కొన్ని సందర్భాలు తీసుకుందాం, సిచ్యువేషన్స్ అంటే కొన్ని సందర్భాలు తీసుకుందాం. ఆ సందర్భాల్లో మీరు పొలైట్గా అంటే ఇలా మర్యాదగా ఎలా మాట్లాడాలో కాన్వర్జేషన్ అంటే మీ ఇద్దరి మధ్య మాట్లాడడం. ఓకే, మాట్లాడటం అనేది ఎలా జరగాలో ఎలా మాట్లాడాలో అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఒక సందర్భం మీరు బ్యాంక్ వెళ్ళారండి, మీరు బ్యాంక్ వెళ్ళారు, పెన్ మర్చిపోయారు. అవతల వ్యక్తిని పెన్ అడగాలి. సో ఎట్లా అడగాలి మీరు పెన్? మామూలుగా తెలుగులో అయితే ఏమంటాం, కొంచెం మీ పెన్ ఇస్తారండి, ఇలా మాట్లాడతాం కదా. మరి ఇంగ్లీష్లో మే ఐ హ్యావ్ యువర్ పెన్ ప్లీజ్, మే ఐ హ్యావ్ యువర్ పెన్ ప్లీజ్, దయచేసి మీ పెన్ నేను వాడొచ్చా అని దీని అర్థం. మే ఐ అంటే మనం పర్మిషన్ అడుగుతున్నాం. మే ఐ హ్యావ్ యువర్ పెన్ ప్లీజ్ అనైనా అడగొచ్చు, లేకపోతే మే ఐ ఈ ప్లేస్లో బారో, ఈ ప్లేస్లో హ్యాప్ ప్లేస్లో మే ఐ బారో యువర్ పెన్ ప్లీజ్, దయచేసి మీ పెన్ నేను తీసుకోవచ్చా, దయచేసి మీ పెన్ నేను వాడొచ్చా. సో ఇలా ఏదైనా మీరు అడగొచ్చు. ఓకే, సో ఎప్పుడైనా ఇలాంటి సందర్భం ఎదురైతే మీరు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తే మీరు అనాల్సిన మాట, అడగాల్సిన మాట మే ఐ హ్యావ్ యువర్ పెన్ ప్లీజ్. ఓకే, సరే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ. ఇందాక నేను మీకు చెప్పాను సారీ, ఎక్స్క్యూజ్, పార్డన్ అనే మూడుకి అర్థాలు, మూడిటి వర్డ్స్ అర్థాలు క్షమించండి అయినప్పటికీ కొన్ని కొన్ని పదాలు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వాడతామని. సరే, దాంట్లో ఎక్స్క్యూజ్ మీ అనేది ఎప్పుడు వాడతాం? ఇది చాలా కామన్గా మనం వాడే పదం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సందర్భం తీసుకుందాం. మీరు మాల్లో వెళ్తున్నారు, చాలా క్రౌడ్ ఉంది, అంటే చాలా జనాలు ఉన్నారు. సో మీకు అడ్డంగా కొంతమంది ఉన్నారు, సో వాళ్ళని తప్పుకోండి. మామూలు తెలుగులో అయితే ఏమంటాం, కొంచెం జరుగుతారా, తప్పుకుంటారా, ఇలా అంటాం. దాని బదులు అదే పదాన్ని మనం ఇంగ్లీష్లో ఎక్స్క్యూజ్ మీ అంటే అదే మీనింగ్ వస్తుంది. ఓకే, అంటే ఎక్స్క్యూజ్ మీ అంటే సారీ అయినప్పటికీ మనం ఇలాంటి సందర్భాల్లో మనం ఎక్స్క్యూజ్ మీ అనేది వాడచ్చు. ఓకే, సరే. అండ్ ఇప్పుడు పైన ఒక సెంటెన్స్ చెప్పాను, మే ఐ హ్యావ్ యువర్ పెన్ ప్లీజ్ అని. సరే, మనం ఈ పదం అతను చూస్తున్నారనుకోండి, మనం ఆ పదం వాడతాం, మనం ఆ సెంటెన్స్ యూజ్ చేస్తాం. అతను సీరియస్గా ఏదో వర్క్ చేసుకుంటున్నారనుకోండి, మీ వైపు అసలు అటెన్షన్ లేదు, అతను చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నారు, అతనితో మాట్లాడాలి, ఎవరో మీకు తెలీదు. సో ఏమని పలకరిస్తారు, పిలుస్తారు? మామూలుగా తెలుగులో అయితే ఏమండి అని సంథింగ్ ఇట్లా మాట్లాడతాం కదా, అదే ఇంగ్లీష్లో ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హ్యావ్ యువర్ పెన్ ఎక్స్క్యూజ్ మీ అనగానే అటెన్షన్, ఎవరు పిలుస్తుందని చూస్తారు. దెన్ యూ కెన్ సే, అప్పుడు మీరు చెప్పచ్చు మే ఐ హ్యావ్ యువర్ పెన్ ప్లీజ్ అని. ఓకే, నెక్స్ట్ అలాగే ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్. ఇది చాలా మటుకి మనం యూజ్ చేస్తాం కదా, లైక్ కాలేజెస్లో కానీ మనం ఆఫీస్లో కానీ. ఇది ఎక్స్క్యూజ్ మీ, మే ఎవరైనా ఛాంబర్లోకి మనం వెళ్ళేటప్పుడు, సుపీరియర్ ఛాంబర్స్లోకి వెళ్ళేటప్పుడు ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్, ఆర్ జస్ట్ నార్మల్గా మనం ఎక్స్క్యూజ్ మీ అని అనొచ్చు, ఎక్స్క్యూజ్ మీ మే ఐ కమ్ ఇన్ అన్నా కూడా అనొచ్చు. అంటే ఎక్స్క్యూజ్ మీ, నేను లోపలికి రావచ్చా, పర్మిషన్ చెప్పాను కదా ఇందాక, మే ఐ అంటే పర్మిషన్ అడగటం, రైట్? నెక్స్ట్ ఇంకొక సందర్భం తీసుకుందాం, ఇంకొక సిచ్యువేషన్. ఇది కూడా చాలా కామన్గా అందరికీ ఎదురవుతూ ఉంటుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారండి, మొత్తానికి మీ సుపీరియర్స్, మీ పై అధికారులు, ఆర్ మీ లెక్చరర్స్. ఓకే, సో మిస్టర్ ఏ అండ్ మిస్టర్ బి అని పేర్లు అనుకుందాం. మీరు మిస్టర్ ఏతో మాట్లాడాలి, వాళ్ళు ఎంతసేపు మాట్లాడుతూ ఉంటారో తెలియదు మీకు వెయిట్ చేయడానికి. సో వాళ్ళతో ఎలా అయినా మాట్లాడాలి. అలాంటి సిచ్యువేషన్స్ అంటే వాళ్ళు మాట్లాడుతుండగా మీరు మధ్యలో వెళ్ళి మాట్లాడాలి, అలాంటప్పుడు మనం పొలైట్ వర్డ్స్ ఎలా యూజ్ చేసి మాట్లాడాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ, ఎక్స్క్యూజ్ మీ. సో ఇందాక చెప్పాను కదా, ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ. ఇంటరప్టింగ్ అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అంటే కొంచెం డిస్టర్బ్ చేశాం కదా, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, మధ్యలో మీరు వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నాం కదా, మనం వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నాం, అప్పుడు యూజ్ చేయాల్సిన వర్డ్ ఇది. సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ, మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమనాలి, నేను మీతో ఒక నిమిషమో రెండు నిమిషాలు, మీరు ఎన్ని నిమిషాలు మాట్లాడుకుంటున్నారు, మేబీ చాలా వెంటనే కంప్లీట్ చేస్తాం కదా, లైక్ 1 or 2 minutes మించి మాట్లాడడం వెరీ అర్జెంట్ బికాస్ మన సుపీరియర్స్తో, రైట్? సో
మే ఐ స్పీక్ విత్ యూ ఫర్ అ మినిట్. నేను మీతో ఇందాక చెప్పాను కదా మే ఐ అంటే పర్మిషన్ అడుగుతున్నట్టు అని, నేను మీతో ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? మే ఐ స్పీక్ విత్ యూ ఫర్ అ మినిట్. ఇక్కడ కొంతమంది స్పీక్ టు యూ అంటారు, కానీ స్పీక్ టు యూ అనేది అంత ఫార్మల్గా యూజ్ చేయకూడదు. ఓకే, స్పీక్ విత్ యూ అని అనాలి. అంటే విత్ యూ అంటే ఇక్కడ మీరు అవతల వ్యక్తి ఇద్దరు మాట్లాడుతున్నట్టు వస్తుంది. టు యూ అని మీరు యూజ్ చేస్తే ఎక్కువ మీరు మాట్లాడి అవతల వ్యక్తి వినేటట్టు అర్థం వస్తుంది. సో ఫార్మల్గా, మోర్ ఫార్మల్గా ఉండాలంటే మీరు విత్ యూ అని యూజ్ చేయాలి. మే ఐ స్పీక్ విత్ యూ ఫర్ అ మినిట్, నేను మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా? రైట్. సో అవతల వ్యక్తి మీకు ఆబ్వియస్లీ అఫ్ కోర్స్ ఎస్, పర్వాలేదు, ఎస్ మాట్లాడండి అని చెప్తారు. సో మీరు మాట్లాడుతున్నప్పుడు అండ్ మాట్లాడు మీ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత, ఇఫ్ ఎట్ ఆల్ అతను మీకు ఏమైనా వాల్యుబుల్ అంటే మీకు సలహా, మంచి సలహా ఇచ్చారనుకోండి, సో అప్పుడు ఏం చెప్పాలి? థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైస్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైస్ అంటే మీ ఉన్నతమైన సలహాకి ధన్యవాదాలు. ఓకే, ఇది అర్థం వస్తుంది. వాల్యుబుల్ అంటే చాలా పని, వాల్యుబుల్ అంటే చాలా పనికొచ్చేది, చాలా మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు. లేదు మామూలు కాన్వర్జేషన్ మీరు ఏదో చెప్పి వచ్చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, దెన్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ సర్ ఆర్ మేడం. మీరు ఇంతసేపు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నేను మాట్లాడినందుకు, మీకు ఇంత టైం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సర్, ఇఫ్ ఇట్ ఆల్ సర్ అయితే సర్, మేడం అయితే మేడం అని చెప్పండి. ఓకే, ఇప్పుడు అర్థమైందండి ఈ సిచ్యువేషన్స్, ఏ సందర్భాల్లో ఎలాంటి కొన్ని ఫ్రేజెస్ లైక్ మే ఐ ఇలాంటి ఫ్రేజెస్ మనం యూజ్ చేస్తున్నాం కదా. సో ఎలాంటి ఫ్రేజెస్ యూజ్ చేయాలి, ఎలాంటి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకొని మనం మాట్లాడాలి అని అర్థమైంది కదా. అండ్ సో ఇలాంటి ఒక సందర్భాలు మీకు ఎదురైతే ఈసారి తప్పకుండా ఇలా మాట్లాడండి. చాలా మీ మీద మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు ఇంగ్లీష్ మీకు బాగా నేర్చుకోగలుగుతున్నారు, ఇంగ్లీష్ బాగా వస్తుందని. ఓకే, ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి చాలా కామన్గా మనం మాట్లాడేవి చాలా ఇలాంటి ఒక సిచ్యువేషన్సే, మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు ఇవి కొంచెం మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సెంటెన్సెస్ మీరు యూజ్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు సందర్భం రాలేదనుకోండి, మీకు మీరే జస్ట్ ఈ సెంటెన్సెస్ రివైజ్ చేసుకోండి. సో అప్పుడే మీకు క్లియర్గా గుర్తుంటుంది, మీరు మర్చిపోకుండా ఉంటారు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని ఫర్దర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.